మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో కృపా మినిస్ట్రీస్ తరపున ప్రతి శుక్రవారం 7:30 దగ్గర నుంచి 8 వరకు ప్రసారం అవుతున్న ఈ కృపాస్వరం అనబడిన ప్రోగ్రాంను వీక్షిస్తున్నటువంటి మీ అందరినీ ప్రభు దీవించాలని, మీ కుటుంబాలు దీవించబడాలని, మీ అందరూ కూడా ప్రభువులో అనుదినము ఎదగాలని మేము మీ కొరకు ప్రతిరోజు ప్రార్థిస్తున్నాం. మీ కుటుంబాలు మీరు ప్రభు చేత దీవించబడునుగాక. ఆమెన్. మరి ఈ వాక్య ధ్యాన కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభిద్దాం. సర్వోన్నతుడు అయిన మా దేవ, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో కృపాస్వరం అనబడినటువంటి ప్రభువా, ఈ వాక్య ధ్యాన కార్యక్రమంలో మీరు మాతో ఉండండి. వీక్షిస్తున్న ప్రతి వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబాలపైన మీ సన్నిధి కాంతిని ప్రసరింపచేయమని ప్రార్థిస్తున్నాను. దేవా, ఈ వాక్య ధ్యానంలో పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మాతో ఉండి నడిపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ మరొకసారి నా నిండు వందనాలు. ఈరోజు వాక్య ధ్యాన నిమిత్తం యెషయా గ్రంథం 43 మొదట 2-1 వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ 43 రాయబడిన మాట మనం చదువుదాం. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించియున్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను, నీవు నా సొత్తు, నీవు నా సొత్తు. మన అనుదిన జీవితాల్లో చాలామంది రకరకాల కారణాల చేత నలిగిపోతా ఉన్నాం. మనకు దేవుడు తెలుసు, వాక్యం తెలుసు, అంతమాత్రమే కాదు అనుదినం కూడా ప్రార్థన చేస్తానే మనం అనుకుంటున్న సంగతులు ఏంటంటే, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా పైన ఎవరో కూడా దృష్టి నిలపట్లేదు, నా గురించి ఎవరూ ఆలోచన చేయట్లేదు, నేను చాలా రకాలుగా ఉపయోగపడినటువంటి సందర్భాలు అనేకుల జీవితాల్లో ఉన్నా వాళ్ళు నా గురించి ఈరోజున ఆలోచించట్లేదు, నన్ను మర్చిపోయారు, నా పేరు కూడా మర్చిపోయారు, నన్ను ఒక్కసారి కూడా జ్ఞాపకానికి తెచ్చుకోవట్లేదు, నన్ను అందరూ ఉపయోగించుకున్నారు, నా చేత అందరూ వారి అవసరతలు తీర్చుకున్నారు, కానీ ఈరోజున నేను అనబడిన వాడిని వారికి పనికిరాకుండా పోయాను అని తలుస్తున్న వారు ఎందరో ఉన్నారు. ఆలోచించండి, మనుషులు నిన్ను మర్చిపోవచ్చేమో, మనుషులు నువ్వు చేసిన సహాయాన్ని గుర్తించకుండా వారికున్న అవసరతలు తీర్చుకున్న తర్వాత నిన్ను పక్కన పెట్టేయచ్చు. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ చక్కని మాట, యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించియున్నాను, నేను నిన్ను విమోచించియున్నాను. అవును, ఈ వాక్యం వింటున్నటువంటి నీ జీవితాన్ని దేవుడు విమోచించాడు. శపితమైన జీవితం, అంధకారమయమైన బ్రతుకు, ఎటు చూసినా నీ జీవితంలో శాంతి, సమాధానం, ఐక్యత, నెమ్మది లేని పరిస్థితుల్లో నుంచి దేవుడు నిన్ను విమోచించాడు. ఒకప్పుడు నీ బ్రతికేంటి, ఈ రోజున నువ్వు ఎక్కడి వరకు వచ్చావు, ఒకప్పుడు నీ స్థితిగత ఏంటి, ఈ రోజున దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచాడు, ఒకప్పుడు నువ్వు రోడ్లు పట్టుకు తిరగలేదా, ఒకప్పుడు నువ్వు మంచం మీద చావు బ్రతుకుల్లో లేవా, ఒకప్పుడు నువ్వు
అప్పుల ఊబిలో కూరుకుపోయి చావే శరణ్యం అనుకుంటున్నటువంటి సందర్భాల్లో నుంచి దేవుడు ఈరోజు నిన్ను ఒకరికి పెట్టే స్థాయికి తీసుకొని వచ్చాడు, విమోచించాడు నిన్ను. ఒకప్పుడు నీ బ్రతుకు భయంకరమైన పాపభూయిష్టమైన జీవితం, త్రాగుబోతివి, వ్యభిచారివి, దొంగవి, నీ వంటి మోసగాడు, నీ వంటి మోసగత్తె ఎవరు లేరు. వాటన్నిటిలో నుంచి కూడా ప్రభు నిన్ను విమోచించాడు కదా. అంతేనా, ఈ శారీరకమైన సంబంధమైన విషయాల నుంచైనా ప్రభు నిన్ను విమోచించింది? కాదు కాదు, ఆయన నిన్ను భయంకరమైన మరణానికి వెళ్ళేటువంటి స్థితి నుంచి, మరణానికి వెళ్ళే స్థితిలో నుంచి, ఏ మరణం అది? రెండవ మరణం, నరకం అనేటువంటి మరణం, నరకానికి వెళ్లాల్సిన నిన్ను తన రక్తము చేత విమోచించాడు. నిన్ను విమోచించి తన బిడ్డగా, తన కుమారుడుగా, తన కుమార్తెగా ప్రభువు నిన్ను చేసుకున్నారు. విమోచన అని విమోచించాడు నిన్ను. విమోచించి తన బిడ్డగా మార్చుకున్నాడు. నువ్విప్పుడు ఆయన కుమారుడవు, కుమార్తెవు. ఆలోచించేయి, ఆయనే కనుక విమోచించకపోతే, ఆయనే కనుక నిన్ను పట్టుకోకపోతే, ఆయనే కనుక నిన్ను పిలవకపోతే, ఆయనే కనుక నిన్ను రక్షించి తన రాజ్య వారసునిగా చేసుకోకపోతే, ఆయనే కనుక నీకు మారు మనసు, రక్షణ, పాపక్షమాపణ ఇవ్వకపోతే ఈరోజు నువ్వు ఎక్కడుండేవాడివి? ఈరోజు నీ స్థితి ఏంటి? ఈరోజు నీ గతి ఏంటి? ఆలోచించే, నీలాగే ఉండేవాళ్ళు, నీకంటే ముందు వెళ్ళిపోయారు వాళ్ళు, లేకుండా పోయారు భూమి మీద. నువ్వు ఎన్ని పాపాలు చేసావో, నువ్వు ఎంత భయంకరమైన జీవితాన్ని జీవించావో నీకే తెలుసు, నీకెవరు చెప్పక్కర్లా. ఆ పరిస్థితుల్లో నుంచి దేవుడు నిన్ను వెదకి రక్షించి విమోచించి, విమోచన, భయంకరమైన జీవితంలో నుంచి విమోచన. నీ బ్రతుకు ఎందుకురా, ఇంకా నువ్వు చనిపోయేదానికి, వీడెప్పుడు చేస్తాడో అనుకునే స్థితిలో నుంచి ఈ రోజున పరిశుద్ధత వైపుకు నిన్ను దేవుడు నడిపించాడు. ఆ పరిస్థితి నుంచి ఆయన విమోచించాడు, నిన్ను విడుదల కలిగించాడు నీకు. అంటున్నావా, విమోచన కలిగింది నీకు, నువ్వు విమోచించబడ్డావు, విమోచనలోనికి వచ్చావు నువ్వు. ఆ విమోచన కూడా ఎట్లాంటిదో తెలుసా? పరలోక సంబంధమైన విమోచన, ఆత్మ సంబంధమైన విమోచన. నువ్వు విమోచించబడి ఇప్పుడు పరలోక రాజ్యానికి వారసురాలు అయ్యావు. ఆలోచించేయి దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం నిన్ను ఆలోచింప చేయటానికే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ పూర్వస్థితిని జ్ఞాపకం చేయటానికి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోనికి వచ్చావు, ఇప్పుడున్న నీ స్థితిని బట్టి నువ్వు సంతోషించకుండా నువ్వు బాధపడటం తగదు. చూడండి, ఆయన నిన్ను విమోచించాడు. ఇక్కడ అంటున్న సంగతి ఏంటో తెలుసా? భయపడద్దు, భయపడకుము. ఎంత చక్కని మాట, భయపడద్దు. దేవుడైన యెహోవా యెహోషువతో చెప్పిన మాట ఏంటో తెలుసా? నువ్వు భయపడద్దు, జడియొద్దు, నేను మోషేకు తోడై ఉన్నట్టు నీ కూడా తోడై ఉంటాను. నీ ఎదుట ఏ మనుషుడు కూడా, నీ బ్రతుకు దినములన్నిట ఎవ్వరూ నిలబడలేరు. నేను నీకు ముందు నడుస్తాను, నేను నీకు తోడై ఉంటాను. ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఏ సంగతి నీ పైకి తిరగబడినా, నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు భయపడొద్దు. నువ్వు భయపడితే, ఆపత్కాలంలో నువ్వు భయపడితే, ఇబ్బందులు వచ్చినప్పుడు నువ్వు భయపడితే, చిన్న చిన్న విషయాలకి నువ్వు భయపడితే, మాటి మాటికి భయపడితే, ఆత్మ సంబంధమైన కార్యాలను నువ్వు చూడలేవు. ఆలోచించేయి, ఈ ఉదయాన భయపడుతున్నావా? విమోచించిన దేవుణ్ణి మర్చిపోయావా? మర్చిపోకూడదు. ఎన్ని విషయాల్లో నుంచి దేవుడు నిన్ను బయటకు తీసుకురాలేదు? భయంకరమైన విషయాల్లో నుంచి, సందర్భాల్లో నుంచి దేవుడు నిన్ను బయటకు తీసుకురాలేదా? ఈ రోజున నువ్వు భయపడుతున్నావంటే నువ్వు నీ శరీరాన్ని హాస్పతంగా చేసుకున్నావు,
నువ్వు శరీర సంబంధంగా ఆలోచిస్తున్నావు, ఆలోచన నీకు తగదు. నువ్వు రక్షించబడినవాడు, మారు మనసు పొందినవాడు, యేసుక్రీస్తుని ధరించుకున్నవాడు, యేసుక్రీస్తులో ఉన్నవాడు. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దేవుడు ఆయన. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నీకు తోడై ఉంటాడు. ఎర్ర సముద్రం లాంటి నిందలు, అవమానాలు, ప్రతిబంధకాలు ఏదొచ్చినా సరే నీ ముందు నడిచేది ఆయన. వాటన్నిటినీ అనపగలిగిన శక్తిమంతుడు, తన బాహుబలము చేత నిన్ను దాటించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. దేవుని శక్తిని తక్కువగా అంచనేస్తున్నావా? లేదు లేదు, నువ్వు అట్లా చేయటానికి వీల్లేదు. ఆలోచించు, నీ భయాలు, నీ చింతలు ఆయన మీద మోపు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, నా యొక్క రండి అని పిలిచాడుగా ఆయన. ఆయన దగ్గరకు నువ్వు వచ్చి నీ భయాన్ని, నీ చింత యావత్తును ఆయన పైన వేస్తే, ఆయనకి చెప్తే, ప్రభువా నా స్థితి ఇలా ఉందని చెప్తే దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు భయపడొద్దు అంటున్నాడు ఆయన. భయపడకుము. చూడండి, ఏ విషయంలో భయపడొద్దు. నువ్వు ఎగ్జామ్స్ తప్పుతానేమో, నేను సరిగ్గా చదవలేదు, నా పరిస్థితి ఏంటి, ఇప్పటికైనా దేవుని పాదాలు పట్టుకో, మంచిగా ప్రిపేర్ అవ్వు, దేవుని సహాయం కోరుకో. ప్రభువా నేను చదువుతున్నాను, నాకు గుర్తుంటలేదు జ్ఞానం ఇమ్మని. ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల వాడు దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడగమంటున్నాడు ఆయన. నువ్వు అడుగు వారికి ధారాళంగా దయచేస్తానంటున్నాడు ఆయన. అడుగు ఆయన్ని. నువ్వు నీకు ఏ విషయంలో భయం కలిగి ఉన్నావో, ఏ సంగతి నిన్ను భయపెడుతుందో, ఆరోగ్య విషయం అయితే ఆరోగ్య విషయం కొరకు ప్రభువుని అడుగు, అప్పుల సమస్య అయితే అప్పుల సమస్య కొరకు ప్రభువుని అడుగు. శరీరం నీకు ప్రతిబంధకంగా ఉంటే, ప్రభువా నేను నా శరీరం నన్ను ఇబ్బంది పెడుతుంది, నీ నుంచి దూరం చేస్తుంది, నాకు సహాయం చేయి, నా శరీరాన్ని కట్టడి చేసుకునే శక్తి నాకు దయచేయమని ప్రభువుని అడుగు. దేవుడు నీకు ఖచ్చితంగా ఇస్తాడు. ఏ విషయంలో భయపడినా దేవుడు దాని నుంచి నీకు విడుదల కలిగిస్తాడు. భయపడొద్దు, భయపడొద్దు, భయపడొద్దు కదా. బైబిల్ గ్రంథంలో భయపడొద్దు అన్న సంగతి 365 సార్లు వ్రాయబడి ఉంది. ప్రతి దినం కూడా ఆయన చెప్తున్నాడు నీతో, నువ్వు భయపడొద్దని. ఏదొచ్చినా భయపడొద్దు, ఎవరొచ్చినా భయపడొద్దు, దేనికి భయపడొద్దు, ఎంత క్లిష్టమైన పరిస్థితి అయినా భయపడొద్దు, భయపడొద్దు, జడియొద్దు. దేవుడు చెప్పినది యెహోషువా, నువ్వు భయపడొద్దు, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడొద్దు. దావీదు కూడా అన్నాడు, గడాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడను. అవును, క్రైస్తవుడు భయపడేవాడు కాదు. క్రైస్తవుడు పిరికి మనసు కలిగిన వాడు కాదు. క్రైస్తవుడు ప్రతి విషయానికి భయపడేవాడు కాదు. క్రైస్తవుడు అంటే ధైర్యవంతుడు. క్రైస్తవుడు అంటే ధైర్యాన్ని నూరిపోసేవాడు. క్రైస్తవుడు అంటే ధైర్యంగా బ్రతికేవాడు. క్రైస్తవుడు అంటే ధైర్యానికి మారుపేరు. భయపడద్దు. ఆయన ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే ఇచ్చాడు, కానీ పిరికి మనస్సు అనే ఆత్మ నీకు ఇవ్వలేదు. నువ్వు భయపడటానికి వీల్లేదు. భయపడొద్దు, జడియొద్దు, బెదరొద్దు దేనికి కూడా. ధైర్యం కలిగి ఉండు, ధైర్యం కలిగి ఉండు. దేవుడు చెప్తున్నాడు నువ్వు భయపడొద్దు, భయపడొద్దు. నీ పరిస్థితులు తారుమారైనా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో భయపడొద్దు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. తర్వాత అంటున్నాడు ఆయన, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. పేరు పెట్టి నిన్ను ఆయన పిలిచాడు. ఈ ఉదయకాలాన వాక్యం చూస్తున్న నీకు ఒక సంగతి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఆయనకు నీ పేరు తెలుసు, నీ పేరు తెలుసు ఆయనకి. నీ పేరు పెట్టి నిన్ను పిలిచాడు ఆయన. జక్కయ్య యేసు ప్రభుని చూడాలని, ఆయన ముఖదర్శనాన్ని చేయాలని ఎంతో ఆశ కలిగి, తన పట్టణానికి ప్రభు వస్తున్నాడని తెలిసి సుంకపు గుత్తదారుడైన జక్కయ్య యేసు ప్రభువును చూడగోరి మనసంతా కూడా ప్రభువుని గురించిన పరితాపం, పరితాపం. ఎట్లాగో నెట్టుకుంటూ కింద మీద పడతా మేడి చెట్టు ఎక్కాడు. ఆ చెట్టు ఎక్కి కూర్చున్నటువంటి ఆయన ఆ చెట్టు కింద 100 కొలది లేక 1000 కొలది ప్రజలు నడుస్తూ ఉన్నారు యేసు ప్రభుతో కూడా. ఆయన పక్కన ఉన్న వాళ్ళు ఉన్నారు, వెనక ఉన్నారు, ముందున్నారు, కుడి ఎడమల జనంతో నిండిపోయి ఉంది. ఎటు చూసినా కూడా మనుషులే.
చాలామంది ఆయన చూడగోరారు, చాలామంది ఆ పరిస్థితులు అక్కడ ఉన్నారు. యేసు ప్రభు జక్కయ్య ఏ చెట్టు అయితే ఎక్కాడో ఆ చెట్టు దగ్గరకు రాగానే ఆయన ఆగి జక్కయ్యని పేరు పెట్టి పిలుస్తూ, జక్కయ్య నువ్వు త్వరగా కిందికి దిగిరా, త్వరగా కిందికి దిగిరా. చూడండి ఎంత గొప్ప సంగతో, జక్కయ్య జక్కయ్య అన్న పేరు ఆయనకు తెలీదా? ఆలోచించేయండి, ఈ రోజున నీ పేరు ఆయనకు తెలీదా? నిన్ను పేరు పెట్టి పిలవలేదా? నువ్వు అనుకుంటున్నావేమో నేను చేసే ఏ సంగతి దేవునికి తెలియదని, ఆయనకు కనబడనది, వినబడినది, చూడనిది, దాచబడింది ఏదీ లేదు. సమస్తం చూస్తున్న దేవుడు ఆయన, సమస్తం చూస్తున్న దేవుడు. చాలామంది యవనస్తులు ఈ రోజుల్లో ఎట్లా ఉన్నారు తెలుసా? మా అమ్మ మా నాన్న చూడలేదులే, నేను కాలేజీలో ఏం చేస్తున్నాను, స్కూల్లో ఏం చేస్తున్నాను, నా ఫ్రెండ్స్తో నేను ఏ కాలువ గట్టి మీద కూర్చుని ముందు తాగితే వాళ్ళకేం తెలుస్తుంది, సిగరెట్ కాలుస్తే వాళ్ళకేం తెలుస్తుంది, ఈరోజు స్కూల్కి వెళ్తానని చెప్పి కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ఎగ్గొట్టేసి ఏ బస్ స్టాండ్లోనో రైల్వే స్టేషన్లోనో ఏ బీచ్ ప్రాంతాలకు వెళ్ళో ఆహ్లాదంగా గడిపేసి సాయంత్రం మరల ఇంటికి వెళ్తే వాళ్ళకేం తెలుస్తుంది అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఉన్నారు, చేస్తున్నారు. నీ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, నీ పెద్దవారు వారి కళ్ళును కప్పచ్చు, కానీ అగ్నినేత్రములు కలిగిన దేవుని నువ్వు మోసం చేయలేవు. దేవునికి కనబడింది ఏదీ లేదు. నువ్వెవరి దగ్గరైనా ఇట్లా దాచిపెట్టుంచవచ్చు, తెలియదులే అని అనుకోవచ్చు. నువ్వు చీకట్లో చేసిందని దేవుడు వెలుగులోకి తీసుకొచ్చి బట్టబయలు చేస్తాడు. గుర్తుపెట్టుకో, జక్కయ్యను పేరు పెట్టి పిలిచాడని, రా కిందకి రా, త్వరగా దిగిరా. ఈరోజు నేను ఇంట బస చేయాలనుకుంటున్నాను, బస చేయాలనుకుంటున్నాను. ఒకప్పుడు నిన్ను కూడా ఆయన పేరు పెట్టి పిలిచాడు. నీ పేరేంటో తెలుసు ఆయనకు, నీ పేరేంటో తెలుసు. ఎడారులో తిరుగులాడుతూ ఉంది హాగరు, దేవుని దూత హాగరు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగితే, నేను షారా దగ్గర నుంచి పారిపోయి వస్తున్నానని చెప్పింది. హాగరు పేరు తెలిసినవాడు, నీ పేరు తెలియదు ఈరోజు ఆయనకి. హాగరు అని పేరు పెట్టి పిలిచిన దేవుడు నిన్ను పేరు పెట్టి పిలవలేడా? నిన్ను పేరు పెట్టి పిలిచాడు ఆయన. నీ పేరేంటో తెలుసు ఆయనకి, నీ స్థితిగతి ఏంటో తెలుసు ఆయనకి, నీ హృదయంలో ఉన్న బాధ ఏంటో తెలుసు ఆయనకి. ఆయనకి తెలియదంటూ ఏదీ లేదు. ఈ ఉదయకాలాన దేవుడు నన్ను చూడలేదేమో నువ్వు అని నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు అన్ని చూస్తున్నాడు, అన్ని పరిశీలన చేస్తున్నాడు. దావీదు అంటాడు తన కుమారుడైన సొలొమోనుతో హృదయాంతరంగమును పరిశీలిస్తున్న దేవుడు ఆయన. సొలొమోను, ఆయన హృదయాంతరంగం చూస్తున్నవాడు, జాగ్రత్తగా ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను నువ్వు పాటించాలని సొలొమోను హెచ్చరించాడు దావీదు. ఈ ఉదయకాల సమయాన వాక్యం వింటున్న నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, నీ ఇంట్లో జరుగుతున్న ప్రతి సంగతిని చూస్తున్నాడు ఆయన. నువ్వు నీ సామర్థ్యం ఏంటో, నువ్వేంటో, నీ ఆలోచన ఏంటో, ప్రతి సంగతిని ఎరిగిన వాడు ఆయన. నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు చచ్చిపోవాలని, ప్రతిదానికి చావే శరణ్యం కాదు, ప్రతి విషయానికి చావు ముగింపు కాదు. నేను చనిపోతే ఇంకా నా పరిస్థితులన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి అని అనుకుంటున్నావా? జాగ్రత్త, దేవుడు నీళ్ళు ఎక్కడుగుతాడు? చనిపోయిన తర్వాత నువ్వు ఖచ్చితంగా వెళ్ళేది ఎక్కడికో తెలుసా? నరకానికే, ఆత్మహత్య చేసుకుంటే. దేవుని బిడ్డమైన నువ్వు, దేవుణ్ణి ఎరిగిన నువ్వు, దేవుని ప్రేమను తెలుసుకున్న నువ్వు, నీ పేరు పెట్టి పిలిచినటువంటి దేవుణ్ణి మర్చిపోయి ఈ రోజున నీ బాధలను బట్టి దేవుని దగ్గర నుంచి దూరంగా జరిగితే జరిగినటువంటి నిన్నే నీతోనే ఆయన మాట్లాడుతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు ఆయన యొక్క శక్తిని తక్కువ అంచనా వేయొద్దు. నిన్ను ఆయన పేరు పెట్టి పిలిచాడు, ఆ సంగతి నీ జీవితకాలం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆయన నిన్ను పిలుస్తున్నాడు మరలా రమ్మని, ఉదయాన నిన్నే పిలుస్తున్నాడు ఆయన రమ్మని. ఆయన దగ్గరికి రాగలవా? నీ పేరు పెట్టి పిలుస్తున్నాడు ఆయన, నీ పేరు పెట్టి పిలుస్తున్నాడు ఆయన, నువ్వు కావాలంటున్నాడు ఆయన, నీతో నిరంతరము కూడా జీవిస్తానంటున్నాడు ఆయన, నిరంతరము కూడా నీతో ఉంటానంటున్నాడు ఆయన, నీ కుటుంబాన్ని దీవిస్తానంటున్నాడు ఆయన, నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తానంటున్నాడు ఆయన. నువ్వు ఆయన మాట విని వస్తే, ఆయన మాట విని వస్తే
యెహోషువా దేవుని మాటకు లోబడ్డాడు. దేవుని మాటకు లోబడ్డాడు కాబట్టే గొప్ప నాయకుడు అయ్యాడు మోషే తర్వాత. ఈరోజు ఈ వాక్యం వింటున్న నువ్వు ఆయన మాటకు లోబడితే నువ్వు గుర్తించాలి, ఏమన్నా తెలుసా? నేను ఆయన చేత పిలువబడ్డాను, నా జీవితం ఆయనకు అంకితం చేశాను, నేను ఆయన దాన్ని చూడండి. తర్వాత మాట అంటాడు, నీవు నా సొత్తు, నీవు నీ సొత్తు కాదు, నువ్వు ఆయన సొత్తువి. గుర్తించావా? నీవు ఎవరో సొత్తువు కాదు, స్వయాన పరిశుద్ధుడైన అండపిండ బ్రహ్మాండములను కలగజేసిన మహోన్నతుడైన భీకరుడైన భయంకరుడైన ఆకాశ మహాకాశములు పట్టజాలనంత గొప్ప దేవుని సొత్తువు నువ్వు. నా రక్త సంబంధులను పట్టించుకోవట్లేదు, నా అన్నదమ్ములు నన్ను పిలవట్లేదు, నేనున్న బాధలు వాళ్ళకి తెలిసినా సరే నన్ను వాళ్ళు వాళ్ళ అక్కగా, చెల్లిగా, తమ్ముడుగా, అన్నగా, తల్లిగా, కూతురుగా, కొడుకుగా నన్ను ట్రీట్ చేయట్లేదు, నన్ను అంగీకరించి వాళ్ళు నన్ను తమ బిడ్డగా అనుకోవట్లేదు అని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. దేవాది దేవుడే, కరుణ కలిగిన దేవుడే, కృపామయుడైన దేవుడే ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీవు ఆయన సొత్తువి, ఆయన సొత్తువి, ఆయన స్వాస్థ్యానివి నువ్వు. నిన్ను కొనుక్కున్నాడు ఆయన తన విలువైన, నీవు ఆయన సొత్తువి. నువ్వు సాధారణమైన మనిషివి కాదు, నిన్ను ఆయన తన విలువైన రక్తము చేత కొనుక్కున్నారు. భయపడద్దు, దిగులు పడద్దు, ప్రతి విషయానికి చింతపడి ఆత్మహత్య యత్నాలు లేదంటే చింతపడి ఎక్కడెక్కడికో పారిపోవటాలు, ఆత్మహత్య చేసుకుంటాను అని మాట్లాడటం, నేను ఉన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని మాట్లాడటం, నా చావు ఎప్పుడు వస్తుందా అని కోరుకోవటం, నేను చచ్చిపోవాలి అని మాట్లాడటం, చనిపోతే బాగుండు అని కోరుకోవటం, చావును కోరుకోవటం నువ్వు చేయకూడదు. నువ్వు దేవుని బిడ్డవు, ధైర్యం కలిగి ఉండాలి. నీతిమంతుడు సింహము వలె ధైర్యంగా ఉంటాడు కదా, నీతిమంతుడు సింహములాగా ధైర్యంగా ఉంటాడు. నువ్వు ధైర్యంగా ఉండాలి. నీతిమంతుడైన యేసు క్రీస్తు బిడవు నువ్వు. ఆయన నీతిని నీ పైన ఆపాదించాడు. ఆయన నిన్ను భయపడద్దు అని చెప్తున్నాడు అంటే పేతురు గ్రంథంలో అంటాడు, నువ్వెందుకు చింతపడతావు, నీ గురించి దేవుడే చింతపడుతున్నాడు. నీ చింత యావత్త నా మీద మోపు, నీవు నా సొత్తువి, ఇంకెందుకు ఇద్దరు చింతపడతాం, నేను చింతపడుతున్నాను కదా నీ భవిష్యత్తుని గురించి, నేను బాధ్యత తీసుకున్నాను కదా నీ జీవితం గురించి, నువ్వెందుకు ఇంకా నా పైన నమ్మకం ఉంచు, నమ్మిక మాత్రము ఉంచండి అని ప్రభు చెప్తున్నాడుగా. ఈ ఉదయాన ఏది ఏమైనా దేని గురించి అయినా నువ్వు చింతపడటానికి వీల్లేదు. బైబిల్ కరాఖండిగా చెప్తుంది, చింతపడద్దు, భయపడద్దు. ఎంత చక్కని మాటలు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడద్దు, నిన్ను నేను పేరు పెట్టి పిలిచాను కదా. హాగరును తప్పించిన దేవుడు, చక్కటి బ్రతుకునిచ్చిన దేవుడు, భయపడుతున్నటువంటి యెహోషువాకు దేవుడు ధైర్యాన్నిచ్చాడు. బైబిల్ గ్రంథం అంతా కూడా ఎందరో భక్తులు వారి జీవిత గమ్యం అయిపోయిందనుకున్నప్పుడు, భయపడుతున్నప్పుడు, చింతపడుతున్నప్పుడు దేవుడు వారికి ధైర్యాన్నిచ్చాడు, వారి జీవితాలను మార్చాడు, వారిని ఒక తీరానికి చేర్చాడు. ఈ రోజున నీ భయాన్ని ధైర్యంగా మార్చుకుంటే, నీ భయాన్ని నాకు దేవుడున్నాడు నీ భయపడకూడదు అన్న మనస్సు కలిగి నువ్వు జీవిస్తే, నీ భయాన్ని ఆ విధంగా మార్చుకుంటే, భయాన్ని తీసేసుకుని నన్ను పేరు పెట్టి పిలిచిన దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నన్ను విమోచించిన దేవుడు నాకు తోడై ఉన్నాడు, నాకు నీడై ఉన్నాడు, నన్ను విడిచిపెట్టడు, నాకు ఆయన ద్రోహం చేయడు, అన్యాయం చేయడు, అన్యాయస్తుడు కాదు ఆయన అని నువ్వు నమ్మగలిగితే నీకు తోడై ఉన్న దేవుడు నీ ప్రతి బంధకములో నుంచి నీకు విడుదల కలిగిస్తాడు, శాంతి సమాధానాన్ని నీకు అనుగ్రహిస్తాడు. నమ్మగలవా?
నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. వింటున్నావా? నువ్వు నమ్మితే చాలు, నమ్మి విశ్వాసం ఉంచి నా దేవుడు నన్ను ఎప్పుడు ఇదే పరిస్థితిలో ఉంచడు, నా పరిస్థితులు మారుస్తాడు, ఆయన నన్ను ఘనమైన స్థితిలోకి తీసుకువెళ్తాడు అని నువ్వు నమ్మాలి. నమ్మాలి, విశ్వసించాలి. విశ్వసించిన ఎడల నువ్వు గొప్ప మేలులు చూస్తావు, గొప్ప సంగతులు చూస్తావు. విశేషమైన సంగతులు నీ జీవితంలో జరుగుతున్నప్పుడు నువ్వే ఆనంద చకితుడు అవుతావు. ఎందుకో తెలుసా? ఇది నేనేనా అని అనిపిస్తుంది నీకు. దేవుడు చెప్తున్నాడు, నీవు నా సొత్తు, నువ్వు ఆయన సొత్తువి. ఎవరో పిలవలేదని, ఎవరో రమ్మలేదని, ఎవరో చెప్పలేదని, ఎవరో నిన్ను పట్టించుకోవట్లేదని, ఎవరో నాతో మాట్లాడలేదు, నా జీవితం అంటే లెక్కలేదు, నేనంటే లెక్కలేదు, నా మాట అంటే లెక్కలేదు, నన్ను అందరూ తృణీకరించారు. నా దగ్గర డబ్బులు లేవనే కదా, లేదంటే నా దగ్గర ఆస్తిపాస్తులు లేవనే కదా, లేదంటే నేను దేవుణ్ణి తెలుసుకున్నాననే కదా నన్ను పక్కన పెట్టేశారు అని చెప్పి నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. దేవుడు చెప్తున్నారు, దేవాతి దేవుడు నీతో మాట్లాడుతున్న సంగతి నీవు ఆయన సొత్తువి. ఆయన సొత్తువైన నిన్ను ఆయన విడిచిపెట్టడు. ఆ గొప్ప దేవుడు, నిరంతరము స్తోత్రార్హుడైన దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నిన్ను ఎన్నుకున్నవాడాయన, నిన్ను రమ్మని పిలిచినవాడాయన, నిన్ను పేరు పెట్టి పిలిచినవాడైనా. ఈ రోజున దాన్ని గుర్తించాలి, నువ్వు గుర్తించాలి. నువ్వు గుర్తించినట్లయితే నీ జీవితం అంతా కూడా సంతోషమయంగా ఉంటుంది. సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత, సౌలుగా ఉన్నప్పుడు ఎన్నో గుర్తింపులు, సౌలుగా ఉన్నప్పుడు ఎన్నో బాధ్యతలు, అధికారాలు, పౌలుగా మార్చబడిన తర్వాత గుర్తింపు లేని బ్రతుకు. అన్నిటిని విడిచిపెట్టేశాడు. పౌలు అన్నాడు, నేను క్రీస్తు కొరకు సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకుంటుని ఎవరి మాట్లాడినా, ఎన్ని తిట్టినా, కొట్టినా, పిడిగుద్దులు గుద్దినా, రాళ్లతో కొట్టినా, కొరడాలతో హింసించిన, బెత్తాలతో బాధిన, వాడబ్రద్దలైపోయినా, ఆహారం లేకపోయినా, వస్త్రాలు లేకపోయినా, తన జీవితాన్ని దేవుని కొరకు సమర్పించాడు. ఎవరు ఎన్ని మాటలన్నా నా దేవుడు నాతో ఉన్నాడు అని ధైర్యంగా ముందుకెళ్ళాడు. నన్ను పేరు పెట్టి పిలిచిన దేవుడు, నన్ను ఎన్నుకున్న దేవుడు, నన్ను విమోచించిన దేవుడు, పాపులలో ప్రధానమైన నన్ను కావాలని పిలుచుకున్న దేవుడు నాతో ఉన్నాడు. దేని వంక చూడలేదు, దేనికోసం ప్రాకుల్లాడలేదు, ఎవరి దగ్గరకు వెళ్ళలేదు. అయ్యో ఈ బాధ నాకు ఎందుకని వెనక్కి తిరిగి వెళ్ళిపోయి మరలా తన అధికార దాహం కొరకు అధికారిగా ఆయన మార్చబడలేదు. క్రీస్తు కొరకు నింద గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడు. చివరి వరకు కూడా నమ్మకంగా ఉన్నాడు. అపోస్తలుడిగా మార్చబడ్డాడు. దేవుని కొరకు క్రీస్తు యొక్క సైనికునిగా నిరంతరం పనిచేశాడు. ఈ రోజున నీ జీవితంలో నువ్వు గుర్తించాల్సింది, నీవు దేవుని సొత్తువి. దేవుడిని పిలిచాడు, విమోచించాడు. నీ పరిస్థితులను చూసి నువ్వు కృంగిపోవద్దు, నీ స్థితిగతులను చూసి నువ్వు బాధ పెట్టుకోవద్దు. దేవుడు నీ కన్నీటిని చూస్తున్నాడు. నీకు తగిన సమయంలో ఒక గొప్ప సమాధానాన్ని ఇస్తాడు. భయపడొద్దు, నువ్వు ఆయన సొత్తువి, ఆయన సొత్తువి. ఈ రోజున నువ్వు ఈ మాట చెప్పు, నేను ఆయన సొత్తుని, ఏది నా పైకి వచ్చినా నాకంటే ముందు ఆయన ఉన్నాడు, ఆయనను దాటుకుని నా దగ్గరకు రావాలి అని చెప్పినప్పుడు నీ విశ్వాసం దృఢపరచబడిద్ది. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడువైన దేవ, కృపగలిగిన రాజా, ఈ ఉదయకాల సమయాన కృంగిన వారిని లేవనెత్తగలిగిన శక్తిమంతుడవు, గుండె చెదరిన వారిని బాగు చేసే దేవుడవు. ప్రభువా, ఎందరైతే వారి జీవితాలు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాయో, గుర్తింపు లేని స్థితిలో ఉన్నాయో, వారు తెలుసుకునేలాగున వారి హృదయాలు తెరవమని ప్రార్థిస్తున్నాను. వారిని నువ్వు గుర్తించావయ్యా, ఇంకా ఎవరు గుర్తింపు కావాలి? వారిని నువ్వు ప్రేమిస్తున్నావయ్యా, ఇంకెవరు ప్రేమ కావాలి? వారిని నువ్వు పేరు పెట్టి పిలిచావు, ఇంకెవరు పిలవాలయ్యా? ఆ మనస్సు ప్రతి ఒక్కరికి దయచేయండి. నిన్ను మించిన వారు ఎవరు లేరు. నీవే, నీవే, నీవే. నీవు పిలిచినప్పుడు, నీవు ప్రేమించినప్పుడు, నీవే నా సొత్తువు అని చెప్తున్నప్పుడు ఇంకా మనుషుల ప్రేమ కొరకు, మనుషుల ప్రాపకం కొరకు ప్రాకుల్లాడకుండా నీ వెనకాల నడిచే సద్భక్తిని ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. తమను తాము తగ్గించుకుని ప్రభువ నీ దగ్గరకు వచ్చి వారి జీవితాలను అర్పించుకునే భాగ్యాన్ని దయచేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ మా వందనాలు.